యక్షుడు అడిగిన మూడవ ప్రశ్న మరియు సమాధానము చూద్దాము. కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ కశ్చేషాం మానుషో భావః కిమేషాం అసతామివ. దానికి తాత్పర్యము, ఆ ప్రశ్నకు ఏ లక్షణం వల్ల బ్రాహ్మణులకు దేవత్వం దైవత్వం సిద్ధిస్తుంది, బ్రాహ్మణులకు సజ్జనులకు గల సమాన లక్షణమేది, అనగా సద్బ్రాహ్మణుల లక్షణమేది, అందరితో పాటు బ్రాహ్మణులకు గల మనుష్య భావమేది, వారికి దుర్జనులతో సమానమైన ధర్మం ఏముంటుంది అని నాలుగు ప్రశ్నలు అడిగారు. దానికి సమాధానంగా ధర్మరాజు చెప్తున్నారు. స్వాధ్యాయ ఏషాం దేవత్వం తప ఏషాం సతామివ మరణం మానుషో భావః పరివాద్యో సతామివ. ఆ సమాధానానికి తాత్పర్యం చూడండి. తన శాఖకు సంబంధించిన వేద భాగమును అధ్యయనం చేయడం వలన బ్రాహ్మణులకు దేవత్వం సిద్ధిస్తుంది, తపస్సు వారికి సత్పురుషులతో సమానమైన ధర్మం. మూడవ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. వారికి మానవులందరితో పాటు సమానమైన లక్షణం మరణం, దుర్జనుల వలె వీరి లక్షణం ఇతరులను నిందించడం. మూడవ ప్రశ్నకు, యక్షుని యొక్క మూడవ ప్రశ్నకు, మూడవ ప్రశ్నలోనే నాలుగు ప్రశ్నలున్నవి, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ధర్మరాజు.